ఎన్ని రోజులుగా వేచి చూస్తున్న డేట్ వచ్చేసింది. కేజీఎఫ్ 2 సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకటి రెండు కాదు, ఐదు భాషల్లో ఈ సినిమా ఒకే రోజు విడుదల కాబోతుంది. నిజంగా వాళ్ళ సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందని అనుకోలేదేమో. ఎందుకంటే తొలి భాగం సృష్టించిన సంచలనాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేమీ లేదు. ఈ సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కేజీఎఫ్ అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ ఇప్పుడే పూర్తి చేయకూడదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే కొన్ని ఏరియాలు అమ్మేశారు కూడా. దిల్ రాజు ఈ సినిమా రైట్స్ 100 కోట్లకు పైగా చెల్లించి తీసుకున్నాడని ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు పూర్తి బిజినెస్ మాత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ మొదలు పెట్టకూడదని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అప్పటి వరకు ట్రైలర్ టీజర్ విడుదలవుతాయని కాబట్టి ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అప్పటి వరకు ట్రైలర్ టీజర్ విడుదలవుతాయి కాబట్టి సినిమా రేంజ్ బిజినెస్ కూడా భారీగా పెరగవచ్చని వాళ్ళు భావిస్తున్నారు. పైగా చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం 3 రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు. తెలుగులో కేజీఎఫ్ తొలి భాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకా హిందీలో 40 కోట్ల వరకు రాబట్టింది ఈ సినిమా. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావటం లేదు. సినిమా పూర్తయిన తర్వాత కానీ అమ్మకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటిస్తున్నాడు. చూడాలి ముందు కేజీఎఫ్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాయో.